తరములెన్ని మారినా, కాలాలెన్ని మారినా, మనుషులు మారినా, మారినదంటూ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో కేవలం దేవుడు ఒక్కడే. ఆయన ప్రేమ ఒక్కటే. అందరి ప్రేమలు కూడా మారిపోతూ ఉంటాయి కదండి. మనుషులే ఎవరు స్టాండర్డ్ కాదు, మనం కూడా కాదు. మనకు తెలుసు కదా, ఈ ప్రపంచంలో మనం నమ్ముకోదగిన ప్రేమ అంటూ ఏదైనా ఉందంటే, నమ్ముకోదగిన వారు ఎవరైనా ఉన్నారంటే, మనుషులు మారినా, మనసులు మారినా, పరిస్థితులు మారినా దేవుడు ఒక్కడ. ఇంకొకసారి పాడదాం అందరం కలిసి. తరములెన్నో మారిన మనుషులంతా
మారిన మారని నామం మహిమ నామం. ఈ నామాన్ని ఎవరు నమ్ముకుంటారో, ఈ నామాన్ని ఎవరు పట్టుకుంటారో, వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలు మహిమాన్వితమైన కార్యాలండి. హల్లెలూయా. ఈరోజు మనం ఏ పేరైనా పెట్టుకొని ఉండొచ్చు, మన ఆధార్ కార్డులో ఏ పేరైనా ఉండొచ్చు, కానీ నిజానికి మనకున్న గొప్ప ఐడెంటిటీ ఏంటంటే దేవుని పిల్లలము. ఆయన నామాన్ని పెట్టుకున్నాం మనం, ఆయన పేరుని మనం కలిగి ఉన్నాము. ఇది గొప్ప భాగ్యము, ఇది గొప్ప ధన్యత. ఇంకొకసారి పాడదాం, మారని నామం మధుర నామం, మరణం గెలిచిన శ్రీ యేసునామం. మహిమాన్వితుడు, మహోన్నతుడు, ఆయనతో సమానమైన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. ఆయనతో పోల్చగలిగిన, ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. మహిమాన్వితుడైన దేవుడు తన మహిమను మనకివ్వాలని ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు. ఆరాధన నీకే చెల్లిస్తా ప్రభా, నేను స్తుతిస్తానని కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి దేవుని నామాన్ని ఘనపరుద్దామా. ఉదయకాల సమయంలో మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుని చేయడానికి స్తోత్రమని దేవునామాన్ని ఘనపరుద్దామా.
మౌనతుడు మహిమాన్వితుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన. అందరం చేతులు తారదిద్దామా. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి చెప్దామా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నిన్ను ఆరాధించడానికి నన్ను సజీవుల లెక్కలో ఉంచవయ్యా. వందనాలు. నిన్ను ఆరాధించడం నా భాగ్యమయ్యా. నీ ఎదుట నిలబడడం నా ధన్యత ప్రభువా. నీ సన్నిధిలో నిలబడడం ఇదొక గొప్ప భాగ్యమయ్యా. ఎంతోమందికి లేదు ప్రభువా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం నాకు ఇచ్చావయ్యా. స్తోత్రం. నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఈ ఉదయకాల సమయంలో నాకు ఇస్తున్నావయ్యా. నీకు స్తోత్రం. నా కొరకు మరణించిన దేవా, నా కొరకు తిరిగి లేచిన దేవా, నీకు స్తోత్రం. నా రక్షణకు ఆధారమని నీకు స్తోత్రమని ఒక్కసారి దేవుడు మనకిచ్చిన ఆత్మీయమైన ఆశీర్వాదాలు, దేవుడు మనకేమై ఉన్నాడో వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి స్తుతిద్దామా. ఆరాధనా ఆరాధనా ప్రభుయే.